కిరణ్ రాయల్ గారు ఏంటి నిన్న తిరుపతిలో ఓకే వినిపిస్తుంది తిరుపతిలో పాత ప్రజారాజ్యం పార్టీ నేతలకు సంబంధించి వాళ్ళు అలాగే జనసేన వీళ్ళు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చేశారు రంగాగారి ఫ్యామిలీ దగ్గర నుంచి అలాగే చిరంజీవి గారు కూడా త్వరలో పూర్తి అండదండలు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది 2024 టార్గెట్గా పవన్ కళ్యాణ్ గారికి అధికారం చేపట్టే విధంగా కాపు సామాజిక వర్గ ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా ముందుకు సాగుతున్నారు అన్నది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం తిరుపతిలో ఏం జరిగింది సార్ ముందుగా కళ్యాణ్ పెద్దలకి అందరికీ నమస్కారం ప్రేక్షకులు కూడా ప్రజారాజ్యం పార్టీ 2008లో స్థాపించేటప్పుడు తిరుపతిని స్థాపించారు అందరికీ విశేషమే చాలా అంగరంగ వైభవం లక్షల మంది జనం ముందు పార్టీ స్థాపించాం తర్వాత చిరంజీవి గారు తిరుపతి నుంచి పోటీ చేయలేదు కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చాక చిరంజీవి గారు కూడా తిరుపతిలో అలాగే మన కొత్త నియోజకవర్గంలో పోటీ చేశారు కానీ తిరుపతి ప్రజలు అప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి చరిష్మా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాలని కొంతమంది కొన్ని ప్రయత్నాలు ఇల్లి ఉండగా చిరంజీవి గారిని తిరుపతిలో చాలా భారీ మెజార్టీతో 28,000 మెజార్టీతో చిరంజీవి గారిని తిరుపతి ప్రజలు గెలిపించాం ఆయన మేము అందరూ కష్టపడ్డాం అందరూ గెలిపించుకున్నాం ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం తర్వాత చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా ఒక బ్రాండ్ ఉంది తిరుపతిలో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలా రామొస్తుందో తిరుపతికి చిరంజీవి గారి పేరు కూడా తీసుకొచ్చాం ఎందుకంటే ఆయన ఉన్న కొద్ది రోజుల్లోనే అనేక రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థలు టీటీడీలో ఉన్న పలు మార్పులు అనేక సమస్యల పైన చిరంజీవి గారు ఎప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి అసెంబ్లీలో ఫైట్ చేసి అన్ని ఆల్మోస్ట్ అది ఏమైతే సమస్యలు ఉన్నాయో మేజర్ ఇష్యూస్ తిరుపతిలో అవన్నీ కూడా ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారు బ్రాండ్ గా ఉన్నప్పుడు ఆయన సెటిల్ చేశారు తిరుపతిలో ఆయన పేరు ఇప్పుడు కూడా చిరంజీవి గారు గొప్ప ఎమ్మెల్యేగా నిలిచిపోయారు ప్రజల హృదయంలో ఇప్పుడు ఏమైందంటే ఈ గత కొద్ది రోజులు మనం చూసినాం వైజాగ్ ఘటన తర్వాత ఈ రౌడీ రాజ్యం ఏదైతే జగన్మోహన్ రౌడీ రాజ్యం అమాయకంగా 25 మంది మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించి నానా బీభత్సం చేసి ఒక పార్టీ అధ్యక్షులు కూడా బయట రానియకుండా అడ్డుకొని ఎంత హంగామా చేయాలంత హంగామా చేసినా ఎవరికి నాయమే గెలిచింది ఆ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు బీజేపీ నాయకులు గెలిచారు లోక్సత్త జయప్రకాష్ నారాయణ అనేక పార్టీలు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా అనేక రాజకీయ పార్టీలు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపారు తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గు పరిపాలన ఈ అవినీతి పరిపాలన ప్రజలు సంతోషంగా లేరు ప్రజలు సంతోషంగా ఉండాలంటే అందరూ కలిసి పనిచేద్దాం ఎన్నికలు చెప్పాలి ఆయన కలిసి ఇప్పుడు పనిచేద్దాము వీళ్ళని ఎదుర్కొనే ధైర్యం మనకి ఒక బలం కావాలి మనందరం బలం కలిసి పనిచేద్దాం ప్రజలకు అండగా నిలబడదాం అని చెప్పి ఆలోచనతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదే ఆలోచనలో భాగంగా నిన్న తిరుపతిలో కూడా పూర్వ ప్రజారాజ్య పార్టీ అన్ని కులాలకు సంబంధించి కామన్ సార్ బలిజలు కాపులే కాదు రెడ్లు వచ్చారు యాదవ్లు వచ్చారు మైనార్టీ వాళ్ళు వచ్చారు ఎస్సీలు ఎస్సీలు అందరూ వచ్చారు ప్రజారాజ్య పార్టీలు ఎవరైతే పనిచేశారో ప్రతి ఒక్కరూ నిన్న మీటింగ్ అటెండ్ అయ్యి ఒకటే చెప్పారు అందులో జనసేన పార్టీ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నారు బీజేపీ ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు ఉన్నారు ఒకటే చెప్పారు రాష్ట్రంలోనే కాదు తిరుపతిలో కూడా ఈ అవినీతి పరిపాలన ఎక్కువ ఏంటి టీటీడీ కానీ చిన్న స్థాయి స్థాయిలో వరకు కూడా కార్పొరేటర్ కానించి టీటీడీ ఈవో వరకు ప్రతిదీ దండ జరుగుతుంది ప్రతిదానికి డబ్బులు ఇవ్వాలి ప్రతి దౌర్జన్యం జరుగుతుంది ప్రజలు ప్రశాంతంగా లేరు తిరుపతిలో చూసి మనమంతా కలిసి కట్టుగా పనిచేస్తాం ఎన్నికల తర్వాత ఆలోచిస్తాం ఇప్పుడు తిరుపతిని కాపాడుకోవాలి మనం కలిసి కట్టుగా పనిచేస్తాం అనే ఆలోచనతో అదే తీర్మానంలో చిరంజీవి కాపాడు ఎందుకంటే ఈరోజు మా నాటలు చాలా మంది కోట్ల మందికి చిరంజీవి గారు రాజకీయం ఇచ్చేవారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంలో కాపాడు చిరంజీవి గారు మాకందరూ కూడా కాపాడు చిరంజీవి గారు పార్టీ పెట్టాక ఈరోజు చిరంజీవి గారు కూడా నిజంగానే ప్రజారాజ్య పార్టీలో పుట్టిన ఆవేశం ఆలోచన జనసేన పార్టీ దెబ్బతిన్నాం ఆల్రెడీ గతంలో మోసం చేశారు మమ్మల్ని మళ్ళీ జరిగిన తర్వాత కూడా చిరంజీవి గారు నాటి వ్యక్తి మళ్ళీ మాకు అండగా నిలబడి ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఆయన ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఆవేశము మా అందరి ఒక కృషి కలిసి పనిచేస్తే పార్టీ బలోపేతమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడొచ్చు ఆలోచనతో చిరంజీవి గారు కూడా రాజకీయ మీడియా మిత్రుల కుటుంబం అడుగుతారు చిరంజీవి గారు రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఆయన జనసేన పార్టీకి అండగా ఉంటాయి ఎందుకంటే ఆయన సొంత తమ్ముడే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థాయిలో చూడాలని మాతో పాటు చిరంజీవి గారు చిరంజీవి గారు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తే పార్టీలోకి వస్తే మా అందరి సలహా
వాళ్ళకి సలహాలు ఇస్తూ ఒక పద్ధతికి వస్తే బాగుంటుంది. అదేవిధంగా మంగళవీటి రాధా కుటుంబం కూడా దీన్ని జనసేన వైపు నడుపుతారు. పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడాలని కోరిక మంగళవీటి రాధా గారు. అయినే కాదు, కాపు సామాజిక వర్గం అనేక మంది నాయకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విసిగిపోయిన ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తాను ఆశలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి కలయిక, నిన్న జరిగిన కలయిక, బీజేపీ టీడీపీ జనసేన కలయిక రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి. 175 నియోజకవర్గాల్లో చేయాలి. అప్పుడే ప్రతిపక్ష ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళకి భయం పడుతుంది. ప్రజలంతా ఒకటవ్వాలి, తరిముక్కోవాలి, తరిమి కొట్టాలి ఈ రౌడీ రాజ్యం, ఈ ఒక్క ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని, ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులని. అందుకోసమే అందరం ఒకటవ్వాలని పిలుపుతో వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత తిరుపతి నేను ప్రారంభించాను సార్. రైట్, ఓకే. రాధా గారు అవనియండి, ఇలా చిరంజీవి గారు అవనియండి, మీకైతే ఒక క్లారిటీ ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా వాళ్ళు ఉంటారు, జనసేనతో వాళ్ళ ప్రయాణం సాగిస్తారని. ఇట్స్ వెరీ క్లియర్. క్లియర్ సార్, క్లియర్. రైట్, ఓకే. వన్ మినిట్, మనతో పాటుగా నాగేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. నాగేంద్ర గారు నమస్తే. కరుమ గారు నమస్తే అండి. అట్లాగే ప్యానల్ ఉన్న పెద్దల ప్రసాద్ గారికి, అట్లాగే సోదరి వెంకటరెడ్డి గారికి, అట్లాగే మరో సోదరి కిరణ్ రాయల్ గారికి కూడా నమస్కారం. సార్, నాగేంద్ర గారు తిరుపతి వేదికగా నిన్న ఒక కలయిక జరిగింది. ఆ కలయిక సారాంశం ఏంటంటే, పాత ప్రజారాజ్యం పార్టీలో ఎవరైతే ఉన్నారో, చిరంజీవి గారికి, మెగా ఫ్యామిలీకి అండగా ఉన్న వాళ్ళు, వాళ్ళని అభిమానించే వాళ్ళు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. జనసేనను కూడా దాంట్లో ఇన్వైట్ చేశారు. ఖచ్చితంగా చిరంజీవి గారు, వంగవీటి రాధా గారు